వెల్కమ్ టు ఛానల్ 5 ఇయర్స్. మన పెద్దలు సంపాదించిన ఆస్తులను కాజేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత పద్మావతి శ్రీదేవి తెలిపారు. మీడియాతో పద్మావతి శ్రీదేవి మాట్లాడుతూ, మన కోసం మన పెద్దలు సంపాదించి పెట్టిన ఆస్తుల పత్రాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుందని తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మన ఆస్తుల పత్రాలపై తమ ఫోటోలు వేసుకోలేదన్నారు. మన కర్మకాలి జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయితే మన ఆస్తుల పత్రాలను తాకట్టు పెట్టి సొమ్ము చేసుకునే అవకాశం ఉందని ఆమె తన ఆవేదనను వ్యక్తపరిచారు. ఈరోజు నా ల్యాండ్ టైటిలింగ్ గురించి వాదోపవాదాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నేననేది ఏంటంటే, నా పొలం నా స్వాజితం, నా తాతలు నా తండ్రులు నా భర్త సంపాదించి ఇచ్చింది, నా తండ్రి నా కోసం కొని ఇచ్చిన పొలం ఇది, ఆయన కష్టార్జితం. అట్లాంటి పొలం మీద రాజముద్ర ఉండవు, అది సహజం, రాజముద్ర ఉండాలి మనకి. కానీ జగన్ బొమ్మ ఎందుకండి? ఈ జగన్ బొమ్మ అవసరమా? అంటే ఈ పొలం మీద అతనికి హక్కు ఉందట, ఎందుకుంది? ఇవాళ ఈయన సీఎం జగన్ బొమ్మ వేసుకున్నాడు, రేపు మారిపోతాడు, చంద్రబాబు గారు వస్తారు, అప్పుడు మళ్ళీ ఈ బొమ్మ పోదు కదా, అప్పుడు మళ్ళీ మేము అడగస్ తీసుకోవాలా? మాకు తరతరాలు ఉంటాయి ఈ డాక్యుమెంట్సు, ఇలాంటి డాక్యుమెంట్సు మేము మా పేర్లు మేము కష్టార్జితంగా ఉండాల్సినవి, ఈ జగన్ బొమ్మ మేము తరతరాలు చూసుకోవాలా? ఏ ఉద్దేశంతో ఈ జగన్ బొమ్మ పెట్టారండి? అంటే మా పొలాలు ఆస్తులు తాకట్టు పెట్టుకోవడానికా? మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇది ఉండాలి రాజముద్ర, రాజ్యాంగం పరంగా ఇది ఉండాల్సిన కర్మ. ఇంతకుముందు గతంలో కూడా చాలామంది సీఎంలు మారారు, వీడ నాన్నగారు కూడా చేశారు, వాళ్ళు ఎవరు పెట్టలేదే, మన రాజ్యాంగంలో లేదే. ఈ జగన్ బొమ్మ ఎందుకు? ప్రజలారా దయచేసి ఆలోచించండి. మీరు పొరపాటున కనుక ఈ జగన్కి మళ్ళీ ఓటేసి గెలిపిస్తే, మన కర్మగాలి గెలిస్తే, మన భూములు మనవి కావు, మన ఆస్తులు మనవి కావు. తాకట్టు పెట్టుకుంటాడు ప్రపంచ బ్యాంక్కి, మనకి జిరాక్స్లు మాత్రమే ఇస్తాడు. ఏ దురుద్దేశం లేకపోతే ఈ విధంగా తన బొమ్మ వేసుకోవాల్సినంత అవసరం ఏంటి అని నేను అడుగుతున్నా. రేపటి రోజున మన ఆస్తులకు మనకి భరోసా లేదు, భయపడుతూ బతకాలి. వాళ్ళు ఎంత కమ్మంటే అంత కమ్మాల్సి వస్తుందేమో, అసలు అమ్మమంటారో లేకపోతే మా ఇష్టం అంటారో, జగన మజాక అంటాడేమో. ఇప్పటికే ఈ విధంగా బొమ్మలు వేసుకున్నాడు, రేపటి రోజున నోరు మూసుకొని కూర్చోండి అంటే మన ల్యాండ్కి దిక్కెవరు, మనకు దిక్కెవరు. అందుకనే దయచేసి తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఎన్డీఏ కూటమి తెలుగుదేశానికి నిలబడిన అభ్యర్థులందరినీ, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించమని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.